పల్లెలో మంత్రి కన్నబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆంధ్రజ్యోతి వారి ఆరు. ఇంకా ఈనాడు అయితే కష్టం కష్టం. గతంలో రోజుకి 4-5 మృతదేహాలు వచ్చేవి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి కోవిడ్ కల్లోలమే కారణం. నివేదికల్లో మాత్రం గుండెపోటని, గుండెపోయటంగా నిర్ధారణ అని వీరిద్దరు కూడా ఒకే శ్మశానం నుంచి రిపోర్ట్ చేయడం అనేది, ఈ శ్మశానం రిపోర్టింగ్ అనేది ఆశ్చర్యం కలిగించింది. గుట్టలు గుట్టలుగా మృతదేహాలంట, అవన్నీ కోవిడ్ మృతదేహాలనండా. కానీ గుండెపోటుగా నిర్ధారణ చేస్తూ ఉన్నారంట. అంటే ఇలాంటి వార్తలు ప్రచురించడానికి మీకు అసలు మీకు కొంచెం కూడా సామాజిక బాధ్యత లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈనాడులో ఎందుకు ఇంత దిగజారిపోయిన రిపోర్టింగ్ చేస్తున్నారని అడుగుతున్నాం. శ్మశానంలో గుట్టలుగా పడున్నాయా మృతదేహాలు? అంటే వాటిని చదివిన వాళ్ళు భయభ్రాంతులైపోయి రాష్ట్రంలో ఇది జరిగిపోతుందని వణికిపోయేలాగా ప్రజలు మీరు రిపోర్టింగ్లు చేస్తారా? అసలు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? మీ ఇష్టపడు వక్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రతిరోజు బులెటిన్ రిలీజ్ చేస్తుంది. ఎన్ని టెస్టులు చేశాం, ఎక్కడ ఎన్ని టెస్టులు చేశాం, ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చినాయి, ఎన్ని మరణాలు వచ్చినాయి అనేది ఇవాళ కాదు, ఆ రోజు కరోనా గత ఏడాది 2020లో కరోనా ప్రబలినప్పటి నుంచి రెగ్యులర్గా రిపోర్టింగ్ చేస్తూనే ఉంది. టెస్టులు కానీ, దాని నివేదికలు కానీ, దాని వ్యవహారం కానీ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాం. ఇంత పారదర్శకంగా ఉంటే, మీ గుట్టలుగా శవాలు కనపడినాయి అంటే మేము ఏం చేయాలి? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతున్నట్టు, కల్లోలిత రాష్ట్రంగా చిత్రీకరించాలని మీ ప్రయత్నానికి మేము ఏమన్నా ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. అంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి మీకు ఒక అవకాశం, ఒక ఎజెండా. కరోనా అనేది మీకు ఒక ఎజెండా. ఈ ఎజెండాను అడ్డుపెట్టుకుని మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి పైకి లేపడానికి మీరు ఏదైనా చేసుకోండి. చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ నాయకుడు అని చెప్పండి, లోకేష్ నాయుడు గారు దేశంలో ఆయన దీటైన నాయకుడు, యువనాయకత్వం లేదని చెప్పండి, మీరేమైనా భజన, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల్ని ఎందుకు మీరు భయభ్రాంతులు చేస్తున్నారని అడుగుతున్నా. ఇవాళ వేలాది మంది ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్, నర్సులు, చిన్న చిన్న పారిశుధ్య కార్మికుల వరకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. అంత దారుణంగా మీరు రాసే ముందు ఈ వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించాలి కదా. మీ వార్తలకు ప్రజలు బంబేలు ఎత్తిపోరా? ఎప్పుడు ఏదో ఒక ఎజెండా కావాలి. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు బాయ్కట్ చేశారు, ఆ తిరుపతి ఎలక్షన్ బై ఎలక్షన్ అడ్డుపెట్టుకుని కాసేపు బురద చల్లారు, కొద్ది రోజులేమో నిమ్మగడ్డ రమేష్ కుమారు, కొద్ది రోజులు ఏబీ వెంకటేశ్వరరావు, ఇప్పుడు గాంధీ. మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎజెండా. ఇవన్నీ అయిపోతున్న పాత పడిపోతే కరోనా పర్మనెంట్ ఎజెండాలా కనబడుతుంది మీకు. ఇంత దిగజారుడుతనం కరెక్ట్ కాదనేది ప్రభుత్వం తరపున మేము చెప్తున్నాం. మీరు రాసే ముందు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. మీకు నేషనల్ మీడియా కౌన్సిల్ కూడా, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్తుంది మీడియాకు ఉన్న బాధ్యతని. మీరు భయభ్రాంతులు చేయొద్దు. ఫ్యాక్చువల్ రిపోర్టింగ్ ఉండాలనేది ఇవాళ కాదు, కరోనా ఈ దేశంలో మొదటి కేసు నమోదైన రోజునే మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్లో మీడియా కూడా బాధ్యతయుతంగా ప్రవర్తించాలని ఇచ్చింది. ఎందుకంటే ఇది ఒక విపత్తు, ఇది ఈ జాతీయ విపత్తు లాంటిది. ఇది ఈ విపత్తులో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించి ఎవరు కూడా బిహేవ్ చేయలేం. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలనేది నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు శవాలను చూసి సంతోషించే కార్యక్రమం చేస్తానంటే ఇంక మేమేం చేయలేము, ఎందుకంటే అది మీ పరాకాష్ఠది. ఈరోజు కూడా ఉదయం క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అయింది, చాలా సుదీర్ఘంగా చర్చించాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా పటిష్టంగా పకడ్బందీగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలనే దాని మీద
ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు అధికార యంత్రాంగం. టాస్క్ ఫోర్స్ నియామకం జరిగింది, జిల్లాల వారీగా కమిటీలు, జిల్లాల వారీగా ఏర్పాట్లు, నిధుల విడుదల. నిన్ననే ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర కూడా కొంత నిధిని అక్కడే పెట్టించారు. ఇన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటే సడన్గా వచ్చి ఈ రకమైన కథ. సరే, ఈ శ్మశానం కథలో ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇప్పుడు శ్రమ ఫలంపై చేదు వైరస్ అని ఈనాడులో ఒక కథనం. ఇది ఇంకా చిత్రంగా ఉంది నాకు. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేది నా ప్రయారిటీ. నేను వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. నేను రైతు పక్షపాతం అని ప్రకటించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తున్న రంగం ఏదైనా ఉంటే వ్యవసాయ రంగం. విత్తనం నుంచి విక్రయం దాకా చేయబట్టి నడిపించాలి రైతులు కానీ మాకు చెప్తూ ఉన్నారు. అదే ప్రకారం మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ మార్కెటింగ్ తీసుకుంటే మీరేం రాస్తూ ఉన్నారు? ఇవాళ ఈనాడులో రాసిన వార్త చూస్తే మిర్చి ధర పడిపోయిందని రాశారు, మామిడి ధర పడిపోయిందని రాశారు, బత్తాయి ధర పడిపోయిందని రాశారు. ఈ వాస్తవాలు ప్రజలకు మేము కూడా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇవాళ గుంటూరు మిర్చి యార్డులో మొన్న 20వ తేదీ నాటికి 4 లక్షల టిక్కీలు ఉన్నాయి, అంటే బస్తాలు ఉన్నాయి. 4 లక్షల బస్తాల మిర్చి అక్కడ ఉంది. ఈ లోపల 2 రోజులు సెలవులు వచ్చినాయి, మధ్యలో 2 రోజులు కూడా కొత్త అరైవల్స్ ఆపండి. ఈ 4 లక్షలు డిస్పోజ్ చేసిన తర్వాత స్పేస్ క్రియేట్ అయిన తర్వాత మిగతా కూడా మళ్ళీ ఇక్కడ తెచ్చుకుందిరు కానీ అని చెప్పి అనౌన్స్ చేసి మార్కెట్ నడిపిస్తున్నాం. 26 నుంచి మళ్ళీ అరైవల్స్ ఎలా చేస్తామని చెప్పి సరుకు ఎలా చేస్తామని కూడా చెప్పాం. ఈలోపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయో అక్కడ కూడా కరోనా దృష్ట్యా లాస్ట్ టైం ఎలా చేసామో అట్లాగే పర్చేస్ సెంటర్స్ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మిర్చి ధర పడిపోయిందని రాస్తున్నారు. ఎంత ఉంది ఇప్పుడు మిర్చి ధర? 15,000 రూపాయలు ఉంది. మొన్నటి వరకు ఉన్నది 15,400. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి, అంటే లాస్ట్ మేలో మనకి కరోనా వచ్చిన పీక్ టైము ఆ టైం అంతా తీసుకుంటే క్వింటాల్ ఆ రోజు 11,000 నుంచి 12,000 పలికింది. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది. మన మిర్చికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చిన ఎంఎస్పి ప్రకటించిన పంటలే కాకుండా అదనంగా కొన్ని పంటలు ప్రకటించి దాంట్లో మిర్చిని కూడా ప్రకటించారు. 7,000 రూపాయలు క్వింటాల్కి మనం మద్దతు ధర ప్రకటించాం. ఇవాళ ఉన్నది 15,000 రూపాయలు, అంటే ఎంత? 100% ఎక్స్ట్రా. ఎంఎస్పి కన్నా 100% ఎక్స్ట్రా వస్తుంది దాదాపుగా. ఇది ధర పతనం అయిపోయింది, ఏదో జరిగిపోతుందని మీరు రాస్తే రైతులు ఆందోళన చెందాలనే కదా. దీన్ని వ్యాపారస్తులు అవకాశంగా తీసుకుని రైతుల్ని ఇంకా కొంత పిండేసే కార్యక్రమం చేస్తారుగా. మేమేం చెప్తా ఉన్నామంటే ఎంఎస్పి కన్నా అదనంగా ఉంది, గత సంవత్సరం కన్నా అదనంగా ఉంది, అంతకుముందు సంవత్సరాలు తీసుకోండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరాలు కూడా తీసుకోండి, ఏ లెక్కనైనా ఏ గణాంకాలను తీసుకోండి. ఇవాళ ఉన్న రేటు అధికంగా ఉంది. ప్రధానంగా 3 రకాలు వస్తాయి ఇక్కడికి, తేజ, 334, 341. వాటిని మీరు తీసుకుంటే రేట్లు తీసుకుని మీరు స్టడీ చేస్తే అర్థమవుతుంది. అట్లా కాకుండా మిర్చి ధర పడిపోతుంది, మొత్తం శ్రమ ఫలం అంతా కూడా వృధా అయిపోయిందన్నట్టుగా చేదు వైరస్ అని రాశారు. సరే, మిర్చి అయిపోయింది. ఇంకా మిర్చితో పాటు తీసుకుంటే మామిడి. ఎవరైనా సరే మనందరం కూడా నాకు తెలిసి ఈ మన దేశంలో అత్యధికంగా ఇష్టపడే ఫ్రూట్ ఏదైనా ఉంటే మ్యాంగో. సీజన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. పచ్చళ్ళ దగ్గర నుంచి పళ్ళు దాకా ప్రతి ఒక్కరికి దీనికోసం వెయిట్ చేయడం అనేది తెలుసు మనందరు కూడా. మ్యాంగో వచ్చి ధర పడిపోయిందని రాశారు. ఎప్పుడైనా సరే ఫ్రూట్ సీజన్, ఎనీ ఫ్రూట్ సీజన్ బిగినింగ్లో హయ్యెస్ట్ ఉంటుంది రేటు. దిగుబడులు మార్కెట్కి వచ్చే కొద్దీ రేటు స్థిరీకరణ జరుగుతుంది, ఏదో ఒక చోటకి వచ్చి అక్కడ స్థిరీకరణ జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్లో, ఫ్రూట్ మార్కెట్స్లో మ్యాంగో ఫస్ట్ అరైవల్ వచ్చేది నున్నా మార్కెట్. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తెలంగాణలో మార్కెట్స్ వస్తాయి, ఇక్కడ వేరే స్టేట్స్ వస్తాయి, మన స్టేట్లో మదనపల్లి లాంటి మార్కెట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మ్యాంగో పడిపోయింది, మామిడి ధర పడిపోయింది, పతనం అయిపోయింది, ఇంకా పతనం అయిపోద్దని రాస్తున్నారు. ఎందుకు పతనం అయిపోద్దని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా పంట తక్కువ, పంటలు తక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం, దిగుబడులు తక్కువ ఉన్నాయి. ఇది కాకుండా లాస్ట్ టైం కరోనాలో బోర్డర్స్ అన్నీ క్లోజ్ అయినాయి, దేశంలో ఉన్న అన్ని ఫ్రూట్ మార్కెట్స్ క్లోజ్ అయినాయి. ఆ కారణంగా
మీకు అక్కడికి ఫ్రూట్ సప్లై చేయడం అనేది ఒక పెద్ద కష్టమైన పని అయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఇంటర్నల్ కన్జంప్షన్ పెంచడం కోసం చాలా చర్యలు తీసుకున్నాం. చివరికి గ్రామ స్థాయిలో డ్వాక్రా సంఘం మహిళలతో ఫ్రూట్స్ పంపిణీ చేసే కార్యక్రమం వరకు తీసుకున్న విషయం మీ అందరూ గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయినప్పటికీ ఒక ఎరవెల్స్ పెరిగినప్పటికీ ఆ ధరలో కొంత స్థిరీకరణ వస్తుందనే విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోకపోతే ఎలా అని మేము అడుగుతున్నాం. ఇంకా బత్తాయి, బత్తాయి కూడా దారుణంగా పడిపోతుంది రేట్ అని రాశారు. ఇవాళ బత్తాయి టన్ను 50,000 ఉందని ఈనాడులోనే రాశారు. బత్తాయి టన్నుకి MSP 14,000, అది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాదు.